విశాఖ ఏజెన్సీ ముంచింగుపొట్టు మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లింపుపై సర్పంచులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం కేంద్రం మంజూరు చేసిన ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. దీంతో పంచాయతీలో పనులు చతికిల పడ్డాయని మండిపడ్డారు. తాజాగా 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా లాగేసుకున్నారని వాపోయారు. నిన్న మొన్నటి వరకు గ్రామ పంచాయతీ ఖాతాలో వేల రూపాయలు ఉండగా ఆదివారానికి జీరో బ్యాలెన్స్ చూపించడంతో సర్పంచులు అవాక్కయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా విశాఖ జిల్లా ముంచింగిపట్టు ఎంపీడీఓ కార్యాలయం వద్ద సర్పంచులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచులు మాట్లాడుతూ ఇప్పటికే గ్రామ పంచాయతీలు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ ఈ నేపథ్యంలో ప్రభుత్వం పదే పదే ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లించారని అన్నారు. గతంలో కూడా 14వ ఆర్థిక సంఘం నిధులు ఇదే విధంగా ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించి వాటిని ఇంతవరకు చెల్లించలేదు. అప్పట్లో సొంత డబ్బులు వెచ్చించి పనులు చేసిన సర్పంచులు కాంట్రాక్టర్ కు ఇంకా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. ఈ 8 నెలల్లో కూడా ఏదైతే ఈ రోజు పంచాయతీ సర్పంచుల ఎన్నికలు అయిపోయిన తర్వాత పంచాయతీ సర్పంచ్కి తెలియకుండా ఒక రూపాయి కూడా తీయడానికి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సెంట్రల్ ప్రభుత్వం కూడా కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, ఒక రూపాయి కూడా తీయడానికి అవకాశం లేదు. అయినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకి ఎవరికి తెలియకుండా సర్పంచ్ తీర్మానం లేకుండా గ్రామ సభ తీర్మానం లేకుండా ఈ రోజు పంచాయతీ నిధులు మొత్తం డైవర్ట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఆ సందర్భంగానే ఈరోజు 14వ ఆర్థిక సంఘం నిధులు ఆ రకంగా తీసుకోవడం జరిగింది. కరెంటు బిల్లులు పేరు చెప్పి తీసుకోవడం జరిగింది. అలాగే అదే కాకుండా ఈరోజు అదే కాకుండా ఈరోజు 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా ఆ రకంగా తీసుకోవడం జరుగుతుంది. సర్పంచులు గెలిచి ఈరోజు డిస్టి బొమ్మలాగా ఈరోజు పంచాయతీలు ఉండే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే పంచాయతీలు ఇప్పటికే ఏదైతే ఈ 2 సంవత్సరాల కాలంలో సర్పంచులు లేకుండా సచల ఆఫీసర్ పరిపాలన జరిగిందో ఆ సందర్భంగా ఈరోజు అధికారులు కూడా ఈరోజు గ్రామాలు సందర్శించలేదు, గ్రామ సమస్యలు పరిష్కారం చేయలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామంలో ఈరోజు వాటర్ సమస్యకి సంబంధించి చాలా తీవ్రంగా ఉంది. ఆ వాటర్ సమస్య ఈరోజు పరిష్కారం చేయకుండా ఈరోజు సర్పంచులు ఈరోజు డమ్మీలాగా మిగిలిపోయే సందర్భాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు ఏదైతే సర్పంచులకి పవర్ ఉన్నటువంటి ఈ నిధులకి మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకి సంబంధం లేకుండా డైవర్ట్ చేసి ఈరోజు వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏంటంటే గ్రామంలో కనీసం ఒక చిన్న వాటర్ అంటే చిన్న మంచినీరు సమస్య కూడా పరిష్కారం చేయాలని సందర్భంగా ఈరోజు సర్పంచులకి ఉంది. కాబట్టి ఏదైతే ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే 14 ఆర్థిక సంఘం నిధులు అలాగే 15 ఆర్థిక సంఘం తీసుకునుందో ఆ నిధులు వెంటనే ప్రభుత్వం జమ చేయాలి. లేదనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంచాయతీ సర్పంచులు అలాగే వార్డు మెంబర్స్ పంచాయతీ ప్రజలందరూ కూడా కదిలే సందర్భాలు కనిపిస్తున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ ఇప్పటికైనా సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారము. ఈరోజు నేను వన్వ సింగి సర్పంచ్ లక్ష్మణు. నేను రెండోసారి గెలిచాను. ఇంతకు ముందు గవర్నమెంట్ చేసిన కార్యక్రమాన్ని చూసుకొని రెండోసారి గెలిచాను. ఇప్పుడు మేము గెలిచి 8-9 నెలలు అవుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాన్ని చూసుకొని అందరూ చీ అని కొడుతున్నారు. ఈరోజు మా పంచాయతీ నిధులు 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ దారి మళ్లించి సర్పంచులకు దిష్టి బొమ్మలు కనిపెట్టేసి రకరకాలుగా ఆయన చెప్పిన పనులు చేయాలని సర్పంచులకు బెదిరిస్తూ మిగతా వాళ్ళకి అందరికీ ఈ రకంగా చాలా ప్రలోభనం పెడుతున్నారు. మేము ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గెలిచాము. తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, అప్పుడు కూడా చాలా మంచి పనులు చేశాము. ఈ రోజు గెలిచిన సర్పంచులు అయితే ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్న పరిపాలనకి చూసి ఎవరు కూడా నెక్స్ట్ ఏ ఊర్లో ఏ జనాల దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. మేము ఇక్కడ దిష్టి బొమ్మల్లాగానే ఉండడం తప్ప ఈ ఆఫీస్ గానీ ఎక్కడెళ్లినా సర్పంచులు ఏటు చేయట్లేదని ప్రజలు మాకు నిలదీస్తున్నారు. కాబట్టి ఏ ఊరికి వెళ్ళినా మంచినీళ్ళు గానీ ఏటు గానీ ఇవ్వలేకపోతున్నాము. అందుకాబట్టి ఈ మళ్లించిన నిధుల్ని తొందరగా మా పంచాయతీ అకౌంట్ ని మళ్ళా జమ చేయాల్సిందిగా కోరుచున్నాము. మీకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రతి సర్పంచులకి మీరు ఏకధాటిగా రావాలని కోరుచున్నాము. ఇక్కడ మేము ఒక 4 సర్పంచులు మాత్రమే ప్రతిపక్షంగా ఉన్నాము. ముచ్చంపొట్టు, లక్ష్మీపురము, కిలగేడ అనేసి చెప్తున్నాను. వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ 23 పంచాయతీ సర్పంచులకు అందరూ ఈ పాటు పడాలని మేమందరికీ